చెంగున దూకే బుజ్జాయిలు బుంగమూతి తువ్వాయిలతో సందడే సందడి ఆవులు గోవులు ఎలా పిలిచినా మూసి తీరాన జీవకారుణ్యం ఉప్పొంగుతోంది కామధేను గోశాలగా ఆవిర్భవించిన గోమాతల సంరక్షణ కేంద్రం ఇప్పుడు గోసేవాధామంగా మారింది అక్కడ వేలాది గోవులకు రోజు టన్నుల కొద్దీ పశుగ్రాసం అందేలా చూస్తున్నారు ప్రభుదత్త మహారాజు పోషణ భారముతో వదిలివేసి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు గోవులు కావాలని వస్తున్నారని ఇదే తమ విజయమని ఆయన అంటున్నారు ఈ గోశాలలో రోజు బుంగమూతి తువ్వాయిలు బుజ్జాయిలు సందడి చేస్తూ ఉంటాయి వేలాది గోవులు వధ్యశిలకు చేరబోయి అదృష్టవశాత్తు ఇక్కడికి చేరాయి భాగ్యనగరం మూసీ తీరాన జియాగూడ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమంలోని కామధేను గోశాలలో ఆవులను చూస్తూ ఉంటే పురాణాల్లోని కామధేనువులు ఇవే కావచ్చనిపిస్తుంది ఎప్పుడో ఛత్రపతి శివాజీ తన గురువుగా భావించిన సమర్థ రామదాసు గోశాలలు గోకులాలను పోషించారు ఆయన వారసుల ఆధ్వర్యంలో కొన్ని గోశాలలు నడుస్తున్నాయి అలాంటి వాటిల్లో ఒకటిగా పాతనగరం సమీపాన ప్రభుదత్త మహారాజు నేతృత్వంలోని కామధేను గోశాల ప్రసిద్ధి చెందింది విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి గో సంరక్షణకే జీవితాన్ని వెచ్చించిన వ్యక్తి ప్రభుదత్త ఆయన నేడొక వ్యవస్థలా మారి వేలాది గోవులకు ఆపద్బాంధవుడయ్యారు స్వామి అనుగ్రహంతో ఇక్కడే పుట్టి పెరిగి యూనివర్సిటీ చదువులు కానీ మరొకటి కానీ ప్రతిరోజు చేస్తూ ఆశ్రమ సేవయే తహా ఈ దీన్ని నిత్య కైంకర్యంగా నిత్య సేవగా చేస్తున్నాం గనక ఇది బహుశా ఈ సేవ సహజంగానే ఆ భగవద్ అనుగ్రహంతో సద్గురు వరేణ్యుల యొక్క అనుగ్రహంతో కలిగింది అది వారి కరుణా కృపా కటాక్షం అందరికీ ఈ సేవ అందించాలనేటటువంటి యొక్క పవిత్రమైన భావనతోనే ఈ సేవా క్షేత్రం ప్రయత్నాలు చేస్తుంది మన దేశంలో గోవులను పవిత్రంగా భావిస్తారు హైందవ సంస్కృతి ఆచార వ్యవహారాల్లో గోవుకు ఎనలేని ప్రాధాన్యం ఉంది శుభకార్యాల్లో గోమాత దీవెనలిస్తుందని విశ్వాసం వ్యవసాయ అనుబంధ రంగంలో పాడి పరిశ్రమ కర్షక లోకానికి పెద్ద ఆదాయ వనరుగా విలసిల్లుతోంది వర్షాలు ఏళ్లుగా ముఖం చాటేస్తే వాటికి మేతలేక పోషించే చేవలేక కర్షకులు వాటిని విడిచిపెడుతూ ఉంటారు కొందరేమో ఇక అవి పాడికి కాడికి కాని పనికిరావని వదిలేస్తూ ఉంటారు చివరకు అవి కబేళాలకు చేరతాయి వధ్యశిలకు వెళుతున్న తరుణంలో నరక యాతన పడతాయి పెద్ద పెద్ద కంటైనర్లలో వాటిని కుక్కినట్లు బంధించి తరలిస్తారు అలాంటి పెద్ద లారీలు తమ దృష్టికి వస్తే గోశాలల వాలంటీర్లు గో సంరక్షకులు ఆ చెరనుంచి కాపాడి గోశాలలకు చేర్చారు అలా వచ్చి చేరినవే కామధేను గోశాలలో ఈ గోవులు ఒకనాడు వందల్లో ఉండేవి ఇప్పుడు వీటి సంఖ్య సుమారు 6000కు చేరింది వీటిలో స్వదేశీ జాతి ఆవులు గిత్తలు ఉన్నాయి ఇక్కడంతా రాజకుమారులు అనొచ్చు వీళ్ళంతా వేరు వేరు మన దేశీయ జాతికి చెందినటువంటి నందీశ్వరులు రైతు ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యో ఒక జత అయితే నేను బాగుపడేవాడిని నాకు అది జీవికోపార్జన నాకు జీవితానికి జీవనాధారం అని చెప్పి వాడు అంటూ ఉంటాడు వింత ఏంటంటే ఇవన్నీ కూడా కోతకెళ్ళేటప్పుడు కాపాడినటువంటి సంఖ్యయే అందులో ఇక్కడ మీరు గమనిస్తున్నారు ఈ పెద్ద కొమ్ములు అనేటటువంటివి ఇవన్నీ హలికర్ జాతి అంటారు టెక్నికల్గా లేదా మైసూర్ జాతి అంటారు రైతుకు ఒక పెద్ద అసెట్ ఒకప్పుడు అంటారు పెళ్ళిళ్ళు జరిగినప్పుడల్లా 1960s 1970s ఆ రోజుల్లో అల్లుడికి ఒక జత రెండు జతలు మూడు జతలు ఇచ్చేవారు అలాంటిది ఈరోజు అసలు గోశాలలో చూసుకునేటటువంటిదే తప్ప ఎక్కడ కనబడనటువంటి పరిస్థితికి తెచ్చుకున్నాం ఈ గోవులన్నీ స్వచ్ఛంద సేవకులు తీసుకొచ్చినవే గోశాలలో గో సంరక్షణ ఒక పెద్ద యజ్ఞం లాంటిది వేలాది గోవుల పోషణ మాటలు కాదు రోజుకు దాదాపు 60,000 టన్నుల పశుగ్రాసం అవసరమవుతోంది కొందరు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చుతుంటే దాతలు సహృదయంతో స్పందిస్తున్నారు నగరానికి ఎంతో దూరంగా ఉండే పల్లెల్లో పెంచుతున్న గ్రాసాన్ని కొనుగోలు చేసి ఇక్కడికి తెప్పిస్తున్నారు ప్రతిరోజు ఇక్కడ నిత్య గ్రాసమే ఈ గోవులకు కావాల్సినటువంటి గోగ్రాసం ఏదైతే మనం అనుకుంటాము అది ఒక మహాకుంభమేళా లాంటిది సుమారుగా 70 నుండి 80 వేల కేజీలు కింద కావాలి అది మాయానగరంలో నడిబడ్డు మధ్యలో పరిపూర్తి చేయడం అనేటటువంటిది అది అమ్మవారి అనుగ్రహంతోనే జరగాలి తప్ప మనిషి ప్రయత్నాలు చాలదనుకుంటా ప్రతిదీ కూడా ఆహారం అనేటటువంటిది హైదరాబాద్ మధ్యలో రావాలి అని అంటే
అది సుమారు 100-150 కిలోమీటర్ దూరం నుండి పచ్చగడ్డి కానీ రాయలసీమ నుండి ఎండుగు గడ్డి కుట్టి అంటారు అలాంటిది పదార్థాలు కానీ వేరు వేరు జిల్లాల నుంచి వచ్చేటటువంటి జొన్న జొన్న చొప్ప మొక్క చొప్ప ఇలాంటివన్నీ ఏవైతే మనం ఆహారంగా పెడతామో మీరు గమనిస్తున్నారు ఇదంతా దూరపు ప్రాంతాల నుంచి రావాలి కొందరు స్వచ్ఛంద సేవకులు గోశాలలో పని చేస్తున్నారు ఆశ్రమం ఇక్కడ అనేక కుటుంబాలకు ఉపాధి చూపుతోంది అయితే వేలాది గోవుల సేవకు వీరే మూలకు సరిపోతారు మేత వేయాలన్నా కసుపు తీయాలన్నా యంత్రాలను ఉపయోగిస్తున్నారు ఈ గోసేవ యాత్రలో గమనించాం కొన్ని యంత్రాలు ట్రాక్టర్స్ పరికరాలు ఉపయోగపడేటటువంటివి ఇక్కడ తమరికి జేసీబీ కనబడుతోంది ఇది ఒక బృహత్ యంత్రము దీని ద్వారా రోజువారీ మనుషులు 60-70 మంది 100 మంది అయినా చేయలేనటువంటిది దీనితో ఒక అరగంటలో కార్యం పరిపూర్తవడం గ్రాసాన్ని త్వరగా వేయడానికో లేదా పేడ లోడ్ చేయడానికో రకరకాల పనికొచ్చేటటువంటిది సనాతన ధర్మరక్షణకు గో సంరక్షణకు సమర్థ రామదాసు ఆశ్రమ గోశాల కృషి చేస్తోంది గోవుల ఉత్పత్తులు అటు మనుషులకు పాలుగా సౌందర్య సాధనాలకు ముడి పదార్థాలుగా ఉపయోగపడుతున్నాయి మరోవైపు సేంద్రియ సేద్యంలో ప్రాధాన్యం నానాటికి పెరుగుతోంది సో ఇక్కడ చూస్తున్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటివి సుమారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో 150,000 రిక్వెస్ట్ లెటర్స్ ఆశ్రమానికి ఉన్నాయి మాకు ఇలా అందించండి ఈ వస్తువు అందించండి మాకు ఎద్దులు కావాలి మాకు ఆవు కావాలి అయితే ఒకవైపు ఎలా అందించగలమా అనేటటువంటిది ఒకటైతే ఇదివరకు అసలే అడిగేవారు కాదు కదా అడగడం మొదలు పెట్టాడు ఇదే అద్భుతమైనటువంటి మనం బహుశా మీరు అడగవచ్చు ఏం చేయగలిగినామనంటే సామాజికంగా ఈ పరిస్థితి తేగలిగినాం వాళ్ళంతా ఇది మనకు కావాలి ఇది అవసరం అనేటటువంటి పరిస్థితికి ప్రారంభ దశలో వచ్చిందండి సో ఇది ముందుకు సాగాలి గోవధకు వ్యతిరేకంగా చైతన్యం వస్తోంది కానీ గోవ్యధ తీరేది కాదు ప్రమాదాల్లో గాయపడుతూ ఉంటాయి కబేళాలకు తరలిస్తున్నప్పుడు వాటిని కరుణ చూపకుండా ట్రక్కుల్లో కుక్కినట్లు ఎక్కించే క్రమంలో నరక యాతన పడతాయి తీవ్ర గాయాలవుతాయి అలా గాయాల పాలైన గోవులకు చికిత్సకు గోశాలలు పశు వైద్య విభాగం పనిచేస్తోంది నేను హిమ బందేలానండి వెటర్నరీ సర్వీసెస్ అందిస్తుంటాను ఇక్కడ జియగూడ గోశాలలో మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ విత్ డిఫరెంట్ ఇంజురీస్ వస్తుంటాయి విత్ కంటైనర్లో కొన్ని ఏమైతే ఇది ఇంజన్కి తగిలి కాలిపోయినవి ఉంటుంటాయి అక్కడ ప్రస్తుతానికి ఒకటి మీ ముందరనే ఉన్నది ఒకటి ఒకటైతే గిట్టలు కట్టేసినాక గిట్టలు ఇట్లా స్లిప్ డిస్క్ అయిపోతుంటాయి గిట్టలు మరీ జామ్ అయిపోయి దగ్గర కావు అట్లాంటివి కూడా వస్తుంటాయి మనకు కొన్ని కుపోషితం కూడా వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళు డిహైడ్రేట్ కండిషన్లో వితౌట్ ఫుడ్ 3-4 డేస్ కంటైనర్లో కంటిన్యూ పెడుతుంటారు అందులో ఏమవుతుంది వాటిది బౌవల్ మూమెంట్ అనేది వాటిది జీర్ణాహారం అది దెబ్బతింటుంది అది మాల్ ఫంక్షన్ అవుతుంది దానికి మళ్ళీ ఇక్కడ రికవర్ చేయాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టానిక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్షియమ్స్ లివర్ టానిక్స్ ప్రోబయాటిక్స్ పెట్టి దానికి మళ్ళీ మనం రికవర్ చేయాలి ఒకనాడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇరుసులా ఉండి కర్షక లోకానికి దన్నుగా నిలిచిన గోవులకు తరువాత కాలంలో దురవస్థ దాపురించింది అటువంటి అవస్థను తప్పించటానికి తమ వంతు కృషి చేస్తున్నారు ప్రభుదత్త మహారాజ్.